కోవిడ్-19 మహమ్మారి కనికరం లేకుండా విజృంభిస్తోంది. ప్రభుత్వం, వైద్యులు, వైద్య సిబ్బంది ఎన్ని సూచనలు, సలహాలు, హెచ్చరికలు చేసినా జనం పెడచెవిన పెడుతున్నారు. సెకండ్ వేవ్ లో వచ్చిన కోవిడ్-19 కాఠిన్యాన్ని ప్రదర్శిస్తోంది. మహమ్మారి బారిన పడితే కానీ కోవిడ్ తీవ్రత తెలియడం లేదు. కోవిడ్-19 సోకితే ఆ బాధ వర్ణించలేనిదట. ఈ విషయం వ్యాధి బారిన పడి కోలుకున్న వారిని విచారిస్తే తెలిసింది. అయితే వారు ఎదుర్కొన్న బాధను కెమెరా ముందుకు వచ్చి చెప్పడానికి సాహసించడం లేదు. అందుకు కారణం, వ్యాధి సోకిన విషయం అందరికీ తెలిసిపోతుంది అనే భావనతో ఉంటున్నారు. ఇదే ప్రజలను జాగ్రత్త పడనీయకుండా చేస్తున్నట్టు తెలుస్తోంది. కోవిడ్ తీవ్రతను ఎదుర్కొన్న వారి అనుభవం ప్రజలకు చెప్తే మరికాస్త జాగ్రత్త పడతారేమో, కానీ వారు ముందుకు రావడం లేదు. ఇటు మీడియా కూడా ఆ వైపుగా వార్తాకథనాలు ప్రచురించకపోవడం దారుణమైన అంశమని తెలుస్తోంది. కళ్ళ ముందు బంధువు మరణిస్తే అంత్యక్రియలకు వెళ్ళలేని పరిస్థితి. ఒకవేళ ధైర్యం చేసి వెళ్లితే అక్కడ కంటతడి పెడుతున్న వారిని ఓదార్చలేని దుస్థితి నెలకొంది. ఈ హృదయ విదారకరమైన ఘటనలు ప్రతి హృదయాన్ని కలిచివేస్తున్నాయి.